సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ మరియు పట్టేదారు పాస పుస్తకాలను ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు రేఖం పద్మశ్రీ, రాములు, కొత్త పుష్పలత, కిషన్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, తహసీల్దార్, అన్వర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో లేని విధంగా మరి మన తెలంగాణలో ఆడబిడ్డ పెళ్ళైతే ఇంటికి పెద్ద దిక్కుగా తనకు తాను నిర్ణయించుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి కార్యక్రమం కింద ఈరోజు 116 మందికి ఒక్కొక్కరికి 100,000 రూపాయల చెప్పుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశానికి ఒక మార్గదర్శకంగా, ఒక ఆదర్శంగా ఈ పథకం ఈరోజు తెలుస్తుంది. తెలంగాణలో అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి ద్వారా కళ్యాణలక్ష్మిని పరిశీలించి పరిశోధించి వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి ఇతరాతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, స్వయంగా దేశ ప్రధానికే ఒక దిక్సూచిగా మారిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు వాస్తవంగా కళ్యాణలక్ష్మితో చాలామంది పేదింటి ఆడబిడ్డల పెళ్ళంటే ఆ కుటుంబానికి నిజంగా కూడా ఎంతో దగ్గరలో కూడా చేయని సహాయాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి ఆలోచన రావడం వచ్చిందంటేనే ప్రజల పట్ల